హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ నేవీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి ఒక అప్డేట్ అనేది చూద్దాం ఇది ప్రీవియస్గా నోటిఫికేషన్ పడింది టెన్ డేస్ కూడా అవుతుంది ఇది ఫైర్మెన్ అలాగే ట్రేడ్స్ మ్యాన్ మీట్ చార్జ్ మ్యాన్ కుక్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పెస్ట్ కంట్రోల్ వేరియస్ టైప్స్ నోటిఫికేషన్ అయితే వచ్చినాయి సో చాలామందికి ఈరోజు లాస్ట్ డేట్ ఇది అప్లై చేయడానికి ఈరోజు నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ నైన్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ చాలామంది ఇంకా అప్లై చేయలేని వాళ్ళు ఉన్నారు సో ఎవరైతే అప్లై చేయలేదో ఈ ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది సో ఎటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడే అప్లై అయితే చేయండి చాలామందికి అప్లై చేసేటప్పుడు చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి అలాగే అప్లై చేసేసే వాళ్ళకి కూడా వేరేస్ డౌట్స్ వస్తున్నాయి ఏంటి అంటే మెయిన్లీ డిక్లరేషన్ ఫామ్స్ ఓబీసీ డిక్లరేషన్ ఫామ్స్ అలాగే అప్లికేషన్స్ అప్లోడింగ్ అలాగే ఫీజ్ పేమెంట్ పెండింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి యాక్చువల్గా ఫస్ట్ ఓబీసీ డిక్లరేషన్ ఫామ్స్ అనేది చూద్దాం ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి ఎక్కడా లేదు మీరు జస్ట్ ఇండియన్ నేవీ వెబ్సైట్లోకి వెళ్తే ఇన్సెట్ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ జనరల్ గైడ్లైన్స్ ఫర్ ఎగ్జామినేషన్ తర్వాత స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అలాగే గైడ్లైన్స్ ఫర్ పీడబ్ల్యూడీ బిలో ఫార్టీ ఫార్టీ పర్సెంటేజ్ గైడ్లైన్స్ ఫర్ పీడబ్ల్యూడీఈస్ ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఫార్మెట్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ సర్వింగ్ రిటైర్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ఎక్సర్వీస్మెన్కి అలాగే ఫార్మెట్ ఫర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఫార్మ్ అలాగే ఫార్మెట్ ఫర్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫార్మెట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీరు ఇవేవి కూడా ఇందులో చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు ఇంకా స్క్రైబ్ ఎవరైతే ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉంటే వేరే ఒకరి సహాయంతో రాయగలుగుతారో రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫార్మాట్ అనేది పెట్టాల్సి ఉంటుంది అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ ఐటీఐ రిష్యూ టీఎంఎంకి అప్లై చేయడానికి ఏ ఏ ఎలిజిబిలిటీ అనేది ఓవరాల్గా అన్నీ ఇచ్చారు ఇంకా చాలామంది ఏంటి అంటే ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ ఏది పెట్టాలి ఎలా ఫిల్ చేయాలి అనేది ఇంకా డౌట్స్లో ఉన్నారు ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఈ ఇది క్లిక్ చేస్తే మీకు రెండు కాపీస్ వస్తాయి రెండు కాపీస్ వస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సంథింగ్ ఈ విధంగా వస్తుంది మీకు ఓబీసీ సర్టిఫికేట్ ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఇవన్నీ ఫిల్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ సైన్తో మీరు అప్లై అయితే చేయొచ్చు సో మ్యాక్సిమం ఓబీసీ సర్టిఫికేట్స్ అయితే అందరికీ ఉన్నాయి వాళ్ళు ఎటువంటి మెజిస్ట్రేట్ సైన్స్ కానీ ఎటువంటి డిప్యూటీ తహసీల్దార్ సంబంధించి కానీ ఏది కూడా చేయనవసరం అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఫస్ట్ కాలంలో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ కాపీ బదులుగా మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనేది పెడతారు అండ్ నెక్స్ట్ ఓబీసీ డిక్లరేషన్ వచ్చేసరికి డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీ అని ఇచ్చారు ఇక్కడ ఐ మీ పేరు ఒకవేళ మేల్ క్యాండిడేట్ అయితే సన్ మీద టిక్ పెట్టండి ఫిమేల్ క్యాండిడేట్ అయితే డాక్టర్ మీద టిక్ పెట్టండి తర్వాత ఫాదర్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ రాయండి ఓకే రెసిడెంట్స్ ఆఫ్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ మీ అడ్రస్ సరిపోలేదా మీ ఊరు పేరు ఒకటే రాయండి చాలు డిస్ట్రిక్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి విశాఖపట్నమా అనకాపల్లె లేకపోతే గుంటూరు విజయవాడ రాస్తారు స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు అవి రాసుకుంటారు హియర్ బై డిక్లేర్ దట్ ఐ బిలాంగ్ టు ఇక్కడ ఓబీసీ అని పెట్టి బ్రాకెట్లో మీ క్యాస్ట్ నేమ్ మీ క్యాస్ట్ నేమ్ ఏంటి అనేది రాయండి ఏ క్యాస్ట్ నేమ్ రాయండి బ్రాకెట్లో ఓబీసీ అని పెట్టి తర్వాత ఇక్కడ పైన సిగ్నేచర్ చేయండి కింద నేమ్ ఫుల్ నేమ్ రాయండి ఇక్కడ ప్లేస్ మీరు ఏ ప్లేస్లో ఉన్నారు ఏ డేట్లో అప్లై చేస్తున్నారు అది కూడా రాయాలి ఇది ఓబీసీ డిక్లరేషన్ ఇలా చేసి మీరు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే మన వాళ్ళకి చాలామందికి ఇప్పటి వరకు ఓబీసీ డిక్లరేషన్ బదులుగా ఓబీసీ సర్టిఫికేట్ పెట్టేసాం అక్కడ క్యాస్ట్ అని అడిగారని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేస్తాం ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని సో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎప్పుడూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు బీసీడీ సర్టిఫికేట్ నో నీడ్ అనమాట దానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కేవలం ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే అవసరం స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం బీసీడీ కంపల్సరీగా ఉండాలి సో ఇన్ కేస్ మీరు అప్లై చేసేసినట్టయితే మీరు దాన్ని ఏ విధంగా కదపడానికి లేదు ఎందుకంటే వన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే ప్రాసెస్ అయితే ఉండదు ఒకవేళ మీరు ఎడిట్ చేయాలి అనుకున్నా సర్వర్ సరిగ్గా అవ్వదు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు హాల్ టికెట్ వస్తుందా రాదా అనేది కూడా ఒక భయం ఉంటుంది మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీకు హాల్ టికెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర మీరు చెప్పుకునే విధానంలో ఉంటుందన్నమాట మీరు డిక్లరేషన్ బదులుగా ఏది పెట్టాం సో అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి పెట్టాల్సి ఉంటుందన్నమాట ఆ టైంకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎలాగ మీకు ఆ టైంలో ఇప్పుడు పెట్టినా కూడా మీరు డాక్ డీవీలో మీరు డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఐడెంటిటీ సర్టిఫికేట్స్ ఐడెంటిటీ ఫామ్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది చాలా వరకు ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఒకసారి అప్లై చేసిన చేసి హాల్ టికెట్ వస్తుందా రాదా అని భయపడద్దు మీకైతే హాల్ టికెట్ అయితే పక్కగా వస్తుంది కాకపోతే డీవీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది సో ఏం ప్రాబ్లం లేదు ఆ టైంలో మీరు ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇక ఈరోజు అప్లై చేద్దాం అనుకున్నాను వీలైనంత త్వరగా సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై అయితే చేయండి ఇన్ కేస్ లేట్ అయిన కొలది మీకు సర్వర్ అవ్వదు ఇంకా మీకు డౌట్స్ మీకు డౌట్స్ ఏముంటాయంటే ఫోటో అప్లోడింగ్ సరిగ్గా అంటే ఫోర్ ఫొటోస్ సరిగ్గా రావట్లేదని సో మంచి కెమెరా మంచి మొబైల్ తీసుకోండి మొబైల్లో అయితే ఫొటోస్ అయిపోతున్నాయి ఇంకా పేమెంట్ పెండింగ్ అంటారా ఫోన్పే ఒకసారి ట్రై చేయండి పెండింగ్ అని వస్తే రెండోసారి ఫీజు పేమెంట్ చేయండి నో ప్రాబ్లం పోతున్న టూ ఫిఫ్టీ రూపీస్ పోతాయి త్రీ హండ్రెడ్ కానీ వన్ డే మిస్ అయితే మాత్రం మీరు అప్లై చేయడానికి కూడా అవ్వదు సో మీరు ఎంత అయితే అప్లై చేస్తారో దానికి తగ్గ ప్రిపరేషన్ కూడా ఉండాలి సో మీకు చాలామంది ఇంకో డౌట్ ఏంటి అంటే ఎంత చదివినా నార్త్ సైడ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ కట్ ఆఫ్ అయితే మేము చదివి ఎందుకు అని సో ఒకటి మనం చదివి ఎందుకు అని మీ మైండ్లోకి వచ్చి వచ్చే ముందు ఈ నోటిఫికేషన్ రాగానే అప్లై చేయాలి అని మీ మైండ్లోకి వస్తుంది కదా వస్తుంది అంటే ఈ జాబ్ మీకు కావాలి అని హోపే కదా సో ఆ హోప్తో చదవండి ఈసారి మంచిగా అవుతాయని మనం ఆశిద్దాం ఈసారి ఎటువంటి సెట్టింగ్స్ లేకుండా ఫెయిర్గా అవుతాయని ఆశిద్దాం సో ప్రిపరేషన్ అయితే ఆపొద్దు ప్రిపేర్ అవ్వండి ఈ ప్రిపరేషన్ అనేది మీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్కైనా నెక్స్ట్ జాబ్ ఎగ్జామ్స్కైనా చాలా యూజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ జాబ్కైనా సరే మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ఫైర్మ్యాన్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి టీఎంఎం ఉన్నాయి చార్జ్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ట్రై చేద్దాం మనం చదవడం మన ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అవుదాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్